తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వర్మ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్టు హైకోర్టు నిర్ధారించింది. అఫిడవిట్ లో సమర్పించిన కేసులు ఆస్తులు అబద్దాలని తేలింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వర్మ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో బీఆర్ఎస్ తరపు పోటీ చేసిన జలగం వెంకట్రావు వర్మ అఫిడవిట్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్టు హైకోర్టు నిర్ధారించింది. అఫిడవిట్ లో సమర్పించిన కేసులు ఆస్తులు అబద్దాలని తేలింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వర్మ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో బీఆర్ఎస్ తరపు పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ అఫిడవిట్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది.